ఫస్ట్ టైం సార్ పేపర్ లో ఫోటో కొంచెం బాధ ఇమ్మని చెప్పండి సార్ యాక్సిడెంట్ ఫోటోకి ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా లాజికే సార్ సీరియస్ లుక్ ఇస్తారు సచ్చినోడికి ఎక్స్ప్రెషన్ ఉండదు రాజా కరెక్టే సార్ డెడ్ లుక్ ఇస్తాను తీసుకోమనండి మా నాన్న కొట్టే దెబ్బలు పిల్లలు లెక్కలు వస్తేలే తెలియదు కానీ ఆ పిట్టుగాడు కొడితే మాత్రం మా నాన్న చరిత్ర అంతా చెప్పేస్తారు సార్ అందుకు అదే మనం చచ్చిపోయామనుకోండి ఆ బిట్టుగాడు రిలాక్స్ అయ్యి ఆడు పనులు ఆడు ఉంటాడు ఇన్నేళ్ల సర్వీస్లో దీన్ని ఒక్కసారి కూడా వాడే అవసరం రాలేదు నువ్వు అలా కరుణించావు అయినా నువ్వు తలుచుకుంటే ఇవన్నీ ఎంత సార్ ఆ గంట అక్కడ పెట్టి మీకెలా తెలుసు సార్ అది గంటరా నడుస్తుంటే సౌండ్ రావట్లా ఓహో గంట కొట్టాలంటే ఇలా కొట్టేయాలంటే ఇలా సార్ మీరు పోలీస్ అయ్యారు కానీ దొంగోడైనట్టయితే ఎవ్వరికి దొరికేవాళ్ళు కాదు సార్ ఉంటాను సార్ స్టేషన్కి ఎవరినో తీసుకురావడానికి వెళ్ళాలన్నారు అబ్బో 8:30 ట్రైన్ బోల్డ్ అంత టైం ఉంది ఈ లోగా నేను టిఫిన్ కూడా చేసేది ఏమండి ఆ కామన్ బాత్రూమ్ ఎక్కడ ఉందండి అటు థాంక్యూ ఎవడాడు ఏమో చూడకు దానికి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూశాను కుర్రాడు పైలట్ కావాలంటే వాడితో నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు ఈవిడ మా ఆవిడ లలిత ఇందా కోపంగా వెళ్ళిపోయిందే నేహ సిగ్గుతో బయటకు రాలేదే అది ఊహ మరీడు నిహాల్ ఓ మొత్తం ఇది హా ఫ్యామిలీ అన్నమాట వాడు దొంగ నీకెలా తెలుసు వాసన వస్తుంది నా సింటి బొట్లు కొడిసారు సారీ వాడు ఎక్స్ దొంగ ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ చేతులు పడిపోను సారీ అండి మీ గొలుసు నా చేతికి తగిలింది ఐఎమ్ వెరీ సారీ యూనో అరే లూజ్ లాల్చి ఆ లుక్ ఏంట్రా ఆ బ్యాట్ తీసి కింద పెట్టు కింద పెట్టు జిప్పు తీరా జఫ ఎవడో ఉద్యోగం ఇవ్వకపోతే నేనే తెచ్చి పెట్టుకున్నాను హాయ్ ఇదెవరు చెప్పాను కదా మా రెండో అమ్మాయిని ఓ వయసు ఎంత 8 ఇయర్స్ 2003 బాన్ ఏంటి అప్పటికి ఇంకా పని చేస్తున్నారా ఏం మాట్లాడుతున్నావా లేడీస్ ముందు ఏంటి బావ అందరూ హాల్లో ఉన్నారు బెడ్రూమ్ లో ఖాళీ లేక ఊరుకో బావా లేకపోతే అలా క్రిమినల్స్ ఇంటికి తీసుకురాద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను అదే స్టేషన్ కి వెళ్తుంటే జీప్ ఆగిపోయింది నువ్వు లిఫ్ట్ ఇస్తావేమో అని బావున్నారా అన్నయ్య గారు కాఫీ తాగుతావా అయ్యా బిర్యానీ బట్రావే ఎవరికి మర్యాద చేయాలో కూడా తెలియదు పల పల కాఫీ అడిగినా తప్ప ఏంటి బావా కేసు కమిషనర్ గారి ఇంట్లో కాసు పేరు కొట్టేశాడు బావా నేను అట్ నుంచి ఎంత కొట్టినా ఎక్కడ దాచాడో చెప్పట్లేదు ఏంటి నీకు కూడా ఎవరు సార్ వీరు వాల్మీకి అని పెద్ద సిఐ ఇంట్రాగేషన్ స్పెషలిస్ట్ బై బై మహా మహా కరోడాల చేత కూడా కంట తడి పెట్టించగలడు ఊరుకో బావా మన గురించి మనం చెప్పుకోకూడదు అలాంటి నీకు కూడా వీడు ఏమీ చెప్పలేదంటే అదే అర్థం కావట్లేదు బావా బెల్ట్లు చైన్లు లాఠీలు ఆఖరికి సూదులు పినీసులు కూడా వాడేసాయి కమిషనర్ డబ్బులు ఇవ్వట్లేదని అమ్మిన షాప్ ఓనరే కొట్టేయమన్నారు సార్ అన్ని ట్రై చేస్తుంటారు కానీ పెన్ను ట్రై చేస్తుంటారు వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా మరీ వైలెంట్ గా ఉన్నాడు ఫ్లవర్స్ ఎవరైనా తింటారా కాలీఫ్లవర్ తింటలా
నెయ్యి తింటే మీ అమ్మలాగా లావైపోతావు. మా అమ్మ లావా? మీ పిన్ని మమకారం అచ్చు సొంత కూతుర్లానే ఫీల్ అయిపోతుంది. ఐ లవ్ యు. లైఫ్ బాయ్. నా బతుకులో లైఫ్ లేదు, బాయ్ లేదు. ఏమ్మా కట్టన వెనకే నిలబడ్డావేమ్మా, బయటికి రా. నేను బయటే ఉన్నాను నాన్న. జాగ్రత్త అమ్మా, ఈ రూట్ లో కాలేజీలు ఎక్కువ. నన్ను ఎవరు చూస్తాడు నాన్న? ఉంటాడమ్మా ఎవడో తలక మాసుడు. తన్ని చూడాలంటే ఇంకా గాలి రావాలి బాబాయ్. గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా అలాగే ఉంటుంది అది. చూసారా తను నవ్వుతుంటే ఒక మెరుపు వచ్చింది. మెరుపు ఏంటి? పై నుంచి వర్షం కూడా వస్తుంది బాబాయ్. ఒక్కసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి బాబాయ్. అక్కర్లేదు అబ్బాయి, పిలిచేది వస్తుంది. అరే 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 రవి, మీరు ఇందాక మీరు నవ్వినప్పుడు ఒక మెరుపు అంటే ఒక ట్వింకిల్ లాగా ఒకటి వచ్చిందండి. బహుశా దీని వల్ల అయి ఉంటుంది. పొలాలకి వేసినట్టు దీన్ని పళ్ళకి కంచేశారేంటి? క్యూట్ గా ఉంది కదా. ఇడుకు పూర్తిగా దొబ్బునాయి. మన పని మనం చూసుకోవడం బెటర్. దొరికాడు. కోటికి అటు వెళ్ళాలి సార్. అటు వెళ్ళాలి. థ్యాంక్స్. అటు పని లేదులే. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? రెండో పెళ్లి చేసుకున్నారు. మీ మదర్ చచ్చిపోయింది. ఓ సారీ అండి. మీ పిన్ని నన్ను టార్చర్ చేస్తూ ఉంటుంది. ఇంకా తేడా ఫ్యామిలీ అన్నమాట. పోనీ తీద్దాం. అంటే చల్లగా వర్షం వేడిగా టీ బాగుంటుందండి. అంటే బస్ వచ్చేలోగా కూడా టీ తాగొచ్చండి. బస్ వచ్చింది. హ్యాపీ చండి. పేరు చెప్పలేదా? ఇంతకీ నీ పేరు చెప్పలేదు? దీనికి ఇంత ఆలోచన ఏంటయ్యా? కూతురు మేకప్ మార్చేసి పక్కింటి అబ్బాయితో లేచిపోయిందని పెట్టండి, ఇంకొక 30 ఎపిసోడ్ లాగించవచ్చు. వేరే దేరి కూతురు గెటప్ మారిపోయింది. ఎంత తగిలేసుకున్నావు ఇవన్నీ? 150 రూపాయలా? షాపింగ్ కి 5000 ఎలా ఖర్చు పెట్టావయ్యా? పెట్టలేదు సార్. మరి ఆ డబ్బు ఇవ్వకుండా ఎలా వదిలేశాడు? నేను ఏసీపీ సీతారాం గారు తాలూకా తెలుసా? నా పేరు చెబితేనే వదిలేశారన్నమాట. మరి డబ్బులు ఆయనే వచ్చి కడతారు. అంటే నన్ను తాకట్టు పెట్టేశావు అన్నమాట. సత్తార్ గారు తొందరపడి ఏం చేయకండి, నన్ను వదిలేయండి. లేకపోతే దీన్ని చంపేస్తా. పై ఆఫీసర్స్ కన్సల్ట్ చేస్తున్నాం, వాళ్ళు వచ్చేస్తున్నారు. మీ డిమాండ్లు పరిశీలిస్తారు. మాకు కొంత సమయం కావాలి.
ఏంటి పరిస్థితి? లోపల 100 మంది పిల్లలు ఉన్నారు బావ. వీడు బతికే ఉన్నాడా? లక్కీగా ఏం జరగలేదు. ఏం జరిగింది సార్? ఏం జరిగింది? కాల్ చేశాను. కాల్ చేశాను. ఎలా సార్? కళ్ళ జోడితి ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. నీకు షూటింగ్ వచ్చా? దీనికి పెద్ద ప్రాక్టీస్ ఎందుకు సార్? నొక్కడానికి ట్రిగ్గర్ తగలడానికి తలకాయ ఉంటే చాలు. వేయడానికి బేడీలు, తొయ్యడానికి జైళ్ళు కూడా ఉన్నాయిరా. బాత్రూమ్ కమోడ్లో బ్యాక్టీరియా పోవాలంటే యాసిడ్ కొట్టాలి బాబాయ్. సెంట్ కాదు. ఆయన చిన్నపిల్లల్ని చంపేస్తానడుతో డిస్కషన్ లేని బాబాయ్. కాల్చి పడేక సార్, ఈ ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఇలాంటప్పుడు మామూలుగా సార్ మీరు ఆ బాడీ దించమన్నాడాయా బావా? ఆ బాడీ దించమను. అలాగే బావా. ఏంటండి ఇది మరి చిన్నపిల్లాళ్ళ? వాడు కాలుస్తున్నప్పుడు చూడాలి, గుండె జల్లు మంది. తప్పుని పేల్చేశాడు దుర్మార్గుడు. సాయంత్రం పొరపాటు నిద్రపోతే ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నట్టుగా కలొచ్చిందే. ప్రెసిడెంట్ మెడల్ తీసుకుంటే మంచిదే కదండి. కానీ అది నువ్వు తీసుకుంటున్నట్టుగా వచ్చింది. పాతి కేళ్లలో ఒక్కసారి కూడా గన్ను వాడలేదే. లేదా, మీతో కూడా కాల్పిస్తాను సార్. నేను ప్రతికొండగా కాల్చను. నేను గాంధీ గారి ఫాలోవర్ని. రా, మందు కొడదాం. ఇప్పుడు దాకా వాడిని తిట్టి వాడితో సిట్టింగ్ ఏంటండి? భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. నువ్వు సినిమా తీసి పోస్టర్ మీద మా బావ పేరు వేసావు. కానీ నువ్వు చంపేసిన సత్తార్గాడి దగ్గర ఈ ట్రావెల్ ఆఫీస్ పేపర్లు దొరికినాయి. దాంతో మా బావ లైఫ్ లో ఫస్ట్ టైం ఇంటరాగేషన్ చేయడానికి ట్రై చేస్తా. అంత సక్సెస్ఫుల్ గా ఉన్నట్లేదు. వెళ్ళి చూడు. ఎవరి దగ్గర నా లెటర్ అడ్డు ఉంటే ఏం చేస్తావు? చెయ్యి నరికి మంటలు ఆర్పేస్తా. ఇలా ఊది అదే చెయ్యి పట్టుకుని పోలీస్ స్టేషన్ లో కూడా అప్పచెప్పచ్చు. అదొక ఆప్షన్ ఉంది తెలుసా నీకు? కొచ్చా. ఇప్పుడు వర్షం ఆగిపోద్ది ఆగిపోద్ది ఆగిపోయింది. మరి నా బస్సు? డ్రైవర్ సార్, నెక్స్ట్ స్టాప్ లో కమిషనర్ గారి అమ్మాయి ఎక్కుతుంది. ఆవిడ కార్ లేదా? రిపేర్ కి వెళ్ళింది. ఓహో, చూడు, రెడ్ షర్ట్ వేసుకున్న ఆఫీసర్ ఆ అమ్మాయిని ఎక్కిస్తాడు. యూనిఫామ్ లేదా? అడిగే ఉతకటానికి వేసాడయ్యా. అతను చెయ్యి దించితేనే బస్సు వెళ్ళాలి. బావా, జనం ఎంత వైలెంట్ గా ఉంటే పాపం క్రిమినల్స్ ఎలా బతుకుతారు బావా. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను బావా. చూసావా, నీ బస్ ఇంకా రాలేదు. నీ అదృష్టం. అదృష్టం అంటే ఏం తెలుసా? మన ఇష్టంగా అనుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్. నిజమా? అవును, ట్రై చేసి చూడు. ఓకే, కోరుకో. నాకు ఇప్పుడు బస్ లో వెళ్ళాలని లేదు. ఓకే, బస్ వెళ్ళిపించుడు. అదిని పవర్. పవరా? బస్ ఆపడానికి ఎన్ని తంటాలు పడ్డామో తెలుసా? ఇంకేమైనా కోరుకో. నాకు బైక్ మీద వెళ్ళాలనుంది. బైక్? అది ఏమన్నా చాక్లెటా? ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? బావా, కలర్ మాత్రం కమిట్ అవద్దని చెప్పు. ఇది ఉంచండి. ఏమిటి పదే? చేంజ్ లేదు స్వామి. నాకు కూడా చిల్లరొద్దు బాబు. అది కాదు స్వామి, 200 రూపాయలు ఇచ్చి ఆ నిమ్మకాయలు తొక్కిళ్ళు, నిన్నెవ్వరూ ఆపలేదు. 20 వచ్చి తొక్కెళ్తే దేవుడు వచ్చి బండికి బ్రేక్ వేస్తాడా? పిచ్చోడా, స్విమ్మింగ్ పూల్లో సునామీ వస్తున్నా నిన్ను ఆపడానికి దేవుడు వస్తాడా? అందుకే మేము వచ్చాం. ఆర్సీ బుక్ ఉందా? నీకు ఇది కావాలంటే పక్క వీధిలో ఎర్ర చొక్కవాడు ఉంటాడు, ఆడికి బండి ఇచ్చేసి నువ్వు రేపు రా. నేనెందుకు ఇవ్వాలి?
ఈడి బైక్ లో బాంబు ఉందని ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్ చేసేసి మన అలవాటు ప్రకారం ఈడికి సారీ చెప్పేసి ఆ పార్ట్లను కలపకుండా ఈడికి ఇచ్చేసేయ్. తప్పు సార్. పార్ట్లని ఒకేసారి మోసుకెళ్ళలేడు. ఇంజిన్ మీ దగ్గర ఉంచేయండి. ఏ కలర్ షర్ట్ అన్నారు? ఎరుపు. ఎర్ర చొక్క మీరే కదండి. ఆటో హ్యాపీయా? ఇలాంటప్పుడు వర్షం పడితే మళ్ళీ వర్షమా? కుదరదు, వాటర్ ట్యాంక్స్ పంపించేసాం. మీ ఆఫీస్ హ్యాబిట్స్ లో వర్షం ఏంటి? వెళ్ళేటప్పుడు తుఫాన్ కూడా వస్తుంది. రే హ్యాబిట్స్ లో ఏమైనా వాటర్ ట్యాంకులు ఉంటే చూడండి రా, ఇప్పుడు వర్షం అక్కడ కురవాలంట. నా డార్లింగ్ మధు, మధు ప్లీజ్, నేనేం చేశానే నీకు ఎందుకే నా మీద అంత కోపం? నన్ను కాల్చమని రెచ్చగొడతావా వాణ్ణి? ఏ అదంతా డ్రామానే, ఉత్తుతనే ఆడేం కాల్చడు. నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి నన్ను వాడుకున్నావు. వాడుకున్నా నానకే, వినే వాళ్ళంతా నేను ఏదో చేసి అనుకుంటాను. చెప్పు తెగిపోతుంది. నీ నోటికి అసలు కంట్రోల్ ఉండదురా? ఏదొస్తే అనేస్తావా? అంటే సార్ మీరైనా చెప్పండి సార్, మిస్ వర్స్ట్ గా ఉన్న అమ్మాయిని మిస్ వరల్డ్ కింద తయారు చేశాను. అదిగో చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్కటి దీనికే సైడ్ కొడతాను. నేను మాత్రం నీకోసం ఎన్ని కళ్ళలు కన్నానో తెలుసా? ఏం కళ్ళు? మనకు పెళ్ళైనట్టు, బాబీ బాబ్లు అని ఇద్దరు మగపిల్లలు పుట్టినట్టు. ఒకటి ఆడపిల్ల అనుకోవే, కొంచెం కలర్ ఉంటది. రెండు మిసాలు గెడ్డాలంటే ఏం బాగుంటుంది చెప్పు. వీడి కోసం జీన్స్ వేసుకున్నాను. ఫ్యూచర్ లో ముద్దు పెట్టుకుంటే అడ్డ రాకూడదని గ్లాసెస్ తీసి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాను. అంటే నేనే చేయలేదా? అదే నా తప్ప? ఏంటి నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? వాట్ యు థింక్ ఇట్స్ మై ఫాల్ట్? మధు నువ్వు నేను కాదు, ఏం చెప్తారు సార్? మీరు చెప్పండి సార్. తినేప్పుడు అడ్డం ఎందుకని పక్కన పెట్టాను. ఇందాక నుంచి మీరు దేని గురించో గొడవ పడుతున్నారు. ఐ రియలైజ్డ్. కొంచెం ఫస్ట్ నుంచి చెప్తారా, ఇఫ్ యూ డోంట్ మైండ్? టేక్ యూ టైమ్ సార్, ఐమ్ గుడ్ లిజనర్. అరే చేయటి మేళం. ఏ మధు, ఏ మధు మధు మధు, ఏ మధు ప్లీజ్, ఏ మధు మధు ఇన్వే, ఏ మధు ఆటోలో ఎందుకు? ఏ నేను డ్రాప్ చేస్తానే, నా బైక్ లో డ్రాప్ చేస్తానే ప్లీజ్. కానీ ఆ రోజు వచ్చింది సేమ్ బైక్, సేమ్ కలర్, సేమ్ పర్సన్ తేవాలి. కళ్ళు మూసుకున్నా? ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ బండి కావాలా సార్? వెళ్ళిపోవటం. అటువైపు వెళ్ళాలా? అర్జెంట్ పని మీద వెళ్తున్నావు, మీరు తప్పదంటే తీసేసుకోండి. ఆ రోజు బైక్ ఎందుకు ఇచ్చా? పక్క వీధిలో పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఇవ్వకపోతే మోటార్ సైకిల్లో మోటార్ తీసేసి సైకిల్ మాత్రం ఇస్తా అన్నారండి. మరి అప్పుడు నవ్వు? ఇలాగా అండి, అలాగే ఏమన్నారండి? ఏ మధు, ఇదంతా నా తప్పు కదే, ప్లీజ్ నన్ను నమ్మే. ఆ సీతారాం గారు భయపెట్టి మరీ చేశారు. మధు వాణి రాకపోతే అసలు నీతో టీ తాగేదాన్ని కాదు, మాట్లాడేదాన్ని కాదు. వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉందిరా బాబు? ఇంట్లో దొంగ చూపులు చూస్తున్నా, వాణి కూడా ప్లానేనా? వాళ్ళ ప్లాన్ చేస్తాం. నిజం చెప్పు. దేవుడు అడిగినప్పుడల్లా వాణి వచ్చిందిరా? ఊరుకోమ్మా, ఏడిపిస్తున్నాడా అమ్మా? టార్చర్ అనిపిస్తుందమ్మా. ఏం బా, నీ పళ్ళకు క్లిప్ ఉన్నప్పుడు ఒక్కడైనా నిన్ను చూసి నవ్వాడా? లేదే నీ కళ్ళకు జోడున్నప్పుడు ఎవడైనా నిన్ను కన్నెత్తి చూశాడా? లేదే నువ్వు కర్టన్ క్లాత్ కట్టుకున్నప్పుడు ఎవడైనా నిన్ను ఆడదానిగా గుర్తించాడా? లేదే. మరి ఇప్పుడు చూడు ఎంతమంది ఫ్యాన్స్. దీంతో మాట్లాడండి, అసలు ఎవడా నువ్వు? నా ఇంటి ముందు ఏంటి న్యూసెన్స్? నా గురించి నీకు తెలీదు, నేను కొడితే ఎలా ఉంటుందో ఈ నడువు చెప్తాడు. బాడీ పెయిన్స్ చాలా రోజులు ఉంటాయి బాబు, స్టిల్ ఐ లవ్ మై వైఫ్. ఆంటీ గారు కొంచెం కొబ్బరి నూనె ఇస్తారా ప్లీజ్? వేస్తే నీళ్లు తాగేవాడిని చూశాను, కానీ నూనె తాగేవాడిని నిన్నే చూస్తున్నాను. బహుశా కేరళ ఉంటుంది.
మెరుస్తుంది. పేల్తుంది కూడా. అరే పంది, ఏడు చేపడైనా తింటాం తింటాం ఆపరా. కాస్త మీ అక్క పెట్టు చూడు, కరు వచ్చిన కంట్రీకి అంబాసిడర్ లాగా ఎలా పేలగా తయారైందో. అవును బాబు, ఈ గొడవ గానీ అడ్వాంటేజ్ కింద తీసుకుని ఎదవ ఎక్స్ట్రా చేసేవను. ఇందాక నుంచి ఏంట్రా, ఇకపై నుంచి మధుని ఎలా చూసుకుంటారు? దేవతలా చూసుకుంటాం. అంటే నైవేద్యం చూపించి ప్రసాదాలు మీద దుబ్బేస్తారా? మనిషిలా చూడండి చాలు. ట్రీట్మెంట్ లో గానీ తేడా వచ్చిందనుకో కాల్చేస్తాను. మధు, ఐ లవ్ యూ. నా గురించి కొంచెం ఆలోచించు. సారీ, పొరపాటు వెళ్ళిపోయింది, నా గురించి మర్చిపోక. గోల్ నెంబర్ 3, బిట్టు. సార్, మనం ఆ బిట్టు కానీ పట్టుకోవాలంటే ఆ ట్రావెల్ మూర్తి గారు బయటకు రావాలి. ఆ ట్రావెల్ మూర్తి గారు బయటకు రావాలంటే మన బాబాయ్ లోపలికి వెళ్ళాలి సార్. అరే, ఎవరు నర్స్ చేస్తున్నారో తెలుసా? మేము నీలా పొద్దున్నే తాగి తిరగట్లేదు. అన్ని కనుక్కునే ముసే మూసుకుని పడుకో. నిన్నెందుకు వేశారు? దొంగ పాస్పోర్ట్ చేశానని. అందులో తప్పే ఉంది? అది ఆర్ట్. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మీకేసేంటి? ఒక తల్లి మాట నిజం చేసి అన్న అరెస్ట్ చేశారు. తల్లి మాట? అవును. ఓ తల్లి వాళ్ళ అబ్బాయి అల్లరి చేస్తున్నాడని, బయటికి వెళ్తే బూచోటి పట్టుకుంటాడరా అని చెప్పింది. వాడు ఆ మాట నమ్మలేదు. బయటకు వచ్చి చూశాడు. అప్పుడు వాళ్ళమ్మ చెప్పిన మాట నిజం కాకపోతే లైఫ్లో వాడు బాగుపడ్డాడు. అందుకే రిస్క్ చేసి వాడిని ఎత్తుకొచ్చేశాను. కానీ విచిత్రం ఏంటంటే, వాళ్ళ అమ్మాయి నా మీద కేసు పెట్టింది, వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశానని. ఆ గోడ గీకి గీకి కన్నం పెట్టి పారిపోదాం అనుకున్నావా? రేపు నేను సబ్ జైలుకి మార్చేస్తాం. అక్కడ ప్లేట్లు పెద్దయ్యి గోడ గట్టి ఉంటాయి. గీక్కో. ఇన్స్పెక్టర్. ఏంట్రా? నాకు దస్తా పేపర్లు, బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవటానికి. నువ్వా? ఏ, గాంధీ గారు నెహ్రూ గారు అయినా జైల్లో కూర్చొని ఆత్మకథలు రాసేది? వాళ్ళకైనా ఆత్మలు ఉండేది? మాకుండవా? నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది. కాగితాలు పెన్లే లేవు, ఇప్పించు. ఇదిగా, ఆ రైటర్ దగ్గర నుంచి నాలుగు పెన్లు పేపర్లు అడిగి తగలేయండిరా, ప్రేతాత్మ కథ ఏదో రాసుకుంటాడంటాడు. సార్ 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 సార్. ఏంట్రా? ఒక కప్పు టీ కావాలి సార్. చెప్పు, తెగిపోద్ది. రైటర్స్ బ్లాక్ సార్, పెన్ను కదలటం లేదు. రై సార్, ఎక్కడ ఉంటే వీడి ఇళ్ళకి విసిగిస్తాడు, అందరం బయటికి పోదాం పదండి. అలాగే సార్. మీరేంటి, మీ వెనకాల మేము కూడా వచ్చేస్తాం. ఒకసారి ఓపెన్ చేస్తే ఇద్దరు వెళ్ళొచ్చు. కంగారు కంగారు పడద్దు, క్యాజువల్గా నడుపుతాం. ఏంటి ఫోన్స్? మరి వాడేవాడు? ఫ్యాన్స్. డైరెక్ట్గా వచ్చుగా, చుట్టూ తిరిగి ఎందుకు వెళ్తున్నాడు? ఫ్యాన్స్కి ఎమోషన్సే, లాజిక్లు ఉండవు. ఇదిగో సాయంత్రం నువ్వు నాకు ఫోన్ చేయి, నా నంబర్ అందులో ఉంది. వాడు ఇచ్చిన ఫోన్లోంచే చేస్తాడుగా. తప్పకుండా చేస్తాడు సార్, వాడు నన్ను నమ్మాడు. వాడు దాన్ని వాడకపోతే ఆ బిట్టు గాని పట్టుకోవడం కష్టం. రవి గడు బతికే ఉన్నాడు. వాడిని చంపి కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆడికి జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాల్సిందే తప్ప నువ్వు అనేవి తెలియవు. 8 మంది జనం కావాలి, ఎక్కడానికి వ్యాన్ కావాలి, ఎత్తడానికి క్రేన్ కావాలి, నా దగ్గర లక్షలు లక్షలు దొబ్బావు. నీకోసం ఫ్యామిలీ క్రియేట్ చేసి వాళ్ళ పాస్పోర్ట్లకి వేసాలకి బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రాసెస్లో సత్తారు గడి చేస్తే, ఆడి ఫ్యామిలీకి కాంపెన్సేషన్ పే చేసి మరీ కాగితాలు రెడీ చేస్తే, ఆర్రా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కలేకపోయావు. నీ మీద నాకు ఎప్పుడు 1.5 కోట్లు ఖర్చు అయింది. ఇదిగో ఈ కాఫీ నాకు ఎక్స్ట్రా, నీకు బోనస్. తాగు. ఆ
ఈ బెబ్బెబ్బెమ్మెమ్మె సైకిల్ తప్ప నువ్వు పీకిందేం లేదు. నీ వదిల రవిగాని నమ్ముకుని ఉంటే పావు గంటలో బ్యాంకు మొత్తం దోచి ముందు పెట్టేవాడు. పాతికేళ్ళు కుర్రాడురా, నీ బట్టలు పిచ్చి పరిగెత్తిస్తున్నాడు. వెళ్ళి వెత్తౌడు సోగరాడు శంక నాకు సిగ్గు లేకుండా వచ్చి కూర్చున్నాడు. పెళ్ళాం పక్కనే ఉన్నప్పుడు మొగుడు వేరే అమ్మాయికి లైనేస్తే అదెంత బాధపడుతుందో తెలుసా? నా ఎదురుగా వాడిని పొగుడుతుంటే నాకు అలానే అనిపించింది. బెబ్బెబ్బే మెమ్మెమ్మేనా, నేనేం చెప్పానో తెలుసా? నిన్ను పూడుస్తానని చెప్పాను. హ్యాండిక్యాప్డ్ని కామన్ చేయకూడదు, తప్పు తప్పది. ఇప్పుడు దానికి సారీ అని చెప్పినా ఈయన పడదురా? మనసు విరిగిపోయింది. నువ్వు చస్తే నాకేంటి, బతికితే నాకేంటి? తప్పు. 1500 కోట్లరా మొత్తం నీకే ఇచ్చేస్తా, నన్ను బతికించు. డబ్బు డబ్బుందా? నేను చూసినప్పుడు కాలిపోయింది. త్రాలరే కాలిందిరా, డబ్బు మొత్తం ముందే మార్చేసా. డబ్బు ఎక్కడ దాచావు? ఎక్కడా వీడి మ్యూజిక్ ఆగిపోయింది బిడ్డు. ఓ ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. వాడు మొబైల్ వాడడం డౌట్ వచ్చే బాడీకి ట్రాన్స్మిటర్ పెట్టా. నేను సార్ ట్రావెల్ మూర్తిని. బెయిల్ రావడం కష్టం, నేనే బయటకు వచ్చేసా. ఇక్కడ చాలా గొడవగా ఉంది, బిట్టు బయటకు వెళ్ళడం చాలా కష్టం సార్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడటం నేర్చుకో మూర్తి. బిట్టు, మరి వరదరాజులు గారు? ఆయన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. అరే, ఆయనతో మాట్లాడాలని కష్టపడి బయటకు వచ్చాను సార్. నీకన్నీ తెలివితేటలేవు. లేదు సార్, నేనే వచ్చేసాను. నిన్నెవడు తప్పించాడు? నీతో ఎవడు మాట్లాడిస్తున్నాడు వాడికి చెప్తున్నా. హాయ్ రవీంద్రనారాయణ్, యువర్ ఫ్రెండ్ బిట్టు హియర్. హౌ ఆర్ యూ? మిస్డ్ మీ. నీకు చిన్న కథ చెప్పాలి రవి. చిన్నప్పుడు మా నాన్న రోజు తాగొచ్చి నన్ను తమ్ముణ్ణి కొట్టేవాడు. నేను పర్వాలేదు, లాలా చిన్నోడు కదా, బాగా ఏడ్చేవాడు. ఓ రోజు రాత్రి మా నాన్నని ఎవడో దొంగ తల మీద కొట్టి పర్స్ తీసుకుని పారిపోయాడు. దెబ్బ గట్టిగా తగిలిందే, మా నాన్న చచ్చిపోయాడు. తర్వాత మా తమ్ముడు ఎప్పుడూ ఏడవలేదు. ఎవ్వరికి తెలియని విషయం ఏంటంటే, ఇంక్లూడింగ్ నా తమ్ముడు కూడా, ఆ దొంగ నేనే. వాణ్ణి కొట్టినందుకే మా నాన్నని చంపేశాను. నువ్వు వాణ్ణి చంపావు, మరి నిన్నేం చేస్తాను? అది నీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. అదో పెట్టి తగ్గుద్దాం. వద్దున్నా లేదా? ఓ పక్క వాడు వార్నింగ్ ఇస్తా ఉంటే భయపడవా అసలు నువ్వు? భయపడటంలోనే పడటం ఉంది, మనం పడద్దాం. లేదా అది కాదురా, ఆశ క్యాన్సర్ ఉన్నోడు కూడా బతికిస్తే, భయం అల్సర్ ఉన్నోడు కూడా చంపేస్తే. వాడు చంపుతానని బెదిరిస్తుంటే నీకు భయమేం లేదా? కత్తికి ఫీలింగ్స్ ఉండవు బాబాయ్, పదునే. నేను వాడిని చంపేస్తా, వాడు చెప్పాడు నేను చెప్పలేదు, అంతే తేడా. మధు బాబాయ్, మధుని చూసావా? నువ్వు కొట్టిన దెబ్బకి అంతా బ్లర్లో ఉంది, ఏం కనపడిచొస్తుంది? బాబాయ్, ఇవాళ మధుని కాళ్ళు గెడ్డలు కాదు, జుట్టు పట్టుకుని అడిగిపోతున్నాను. మధు,
మధు ప్లీజ్ 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 ఆగో నా గురించి నీకు తెలియదు నా నెగ్లెక్ట్ చెక్ మధు కరెక్ట్ నీ గురించి నాకు తెలియదు నీ ప్రేమ నిజమో కాదో తెలియదు నీ పేరు నిజమో కాదో తెలియదు వాట్ ఆర్ యు సేయింగ్ మధు యు నో నా హూ ఆర్ యు నా డీటెయల్స్ కావాలి అంతే కదా నా పేరు రవి మా నాన్న పేరు నారాయణ మూర్తి మా అమ్మ పేరు కామేశ్వరి మా చెల్లి పేరు రాజీ ఎరా సీతారాం గారు ఇల్లేదంటే ఒకడు చెప్పడేంట్రా మూడు గంటల నుంచి చచ్చేలే తిరుగుతున్నాం నాన్న అంటే మా నాన్న ఏం టైమింగ్ రానిది పక్క సందులో పెట్టావేంట్రా డైలాగ్ చెప్పగానే కారిస్కొని వచ్చేసారు ఏయ్ పల్లెసంగం అమ్మ నాన్న ఏమయ్యా అతని సిగ్గు లేకపోతే పోయింది మీకేనా ఉండకలా ఎవతరా ఇది వాడు అడిగితే మాత్రం ఫాదర్ గా ఒప్పేసుకోవడమేనా నీకు వాడికి పోలికలు ఉన్నాయా అసలు వాడు నా పోలిక అమ్మ పిచ్చిదాంలా మాట మీ అమ్మ బాగా హోమ్లీగా ఉందిరా మార్చేసి నమ్మకం పాతికేళ్ల తర్వాత దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకు నీకు బూతులు అనిపించిన వీడు నా కొడుకు ఇది నా కూతురు ఉత్తరత్తర నీకు పెళ్లి ఏడిస్తే అర్ధమగుడు తాట తీస్తుంది కనిపించేంత మంచిదేం కాదు సీతారాం గారు ఇల్లెక్కడ్రా రైట్ తిరిగి స్ట్రైట్ నాన్న నేను స్ట్రైట్ గానే పెడతాం నువ్వు స్ట్రైట్ గా ఏడు ఎప్పుడు అబద్ధాలు చెప్పి ఒక్కసారి నిజం చెప్తే ఇలాగే ఉంటుంది ఏంటిది ఇదా ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతున్నా కుదురుగా ఉండట్లేదు అందుకు కొంచెం నేను చెప్పేది మధు నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే పిచ్చే నేను చెప్పేది నన్ను పెళ్లి చేసుకో పువ్వుల్లో పెట్టి చూసుకుంటా ఇంకొక విషయం ఇది కొంచెం రిస్కీ మ్యాటర్ అందుకే సేఫ్టీ కోసం పెడుతున్నా మధు ఇంత దూరం వచ్చింది కాబట్టి సిగ్గు లేకుండా చెప్పేస్తున్నాను నేను ఎప్పటి నుంచో మన ఫస్ట్ నైట్ కోసం వెయిట్ చేస్తున్నానే మనం బాగా కష్టపడి ఇలాంటి పిల్లలు కలాలి అంతే ఓకేనా ఎడవద్దు కొంచెం నవ్వు ప్లీజ్ నా భయం వేస్తుంది నేను వెళ్ళిపోతాను ఓకే బాయ్ జీరో సైజ్ అని ఇప్పుడు అదే ట్రెండ్ అండి అది నన్ను తిట్టిందిరా ఇంకా నయం నన్ను కొట్టింది వీడని విధ వేష లేకపోతే ఆ పిల్లలంతా గొడవ చేస్తుంది అందరి ముందు ఇలా బెడ్రూమ్లోకి వచ్చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు నాన్న పిన్ని వస్తున్నారు సంబంధం మాట్లాడటానికి ఇప్పుడా పెళ్లి కొడుకు నువ్వని దానికి తెలీదు నాన్నకు మాత్రం చెప్పాను మా పిన్ని నువ్వే మేనేజ్ చేయాలి నీకేనా పెచ్చా పిన్నిని మేనేజ్ చేయడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నువ్వు చేసిన పనికి మేనేజ్ చేయలేక సస్తాను నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇది కరెక్ట్ టైం కాదు వెళ్ళిపో వెళ్ళి అంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోమని కాదు మధు నిన్నంత పెద్ద గొడవ జరిగింది కదా పైగా మధు నీకు నీకు మా నాన్న గురించి తెలియదే ఆయనకు కానీ ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని తెలిసింది అనుకో ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా అసలే మా నాన్న చెప్పరా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు నువ్వు పెద్ద ఐశ్వర్యరాయ్ అని నీ కూతురు ఫాలో అవుతూ వచ్చా ఏంటి నేను లేనప్పుడు చూసి దాన్ని పెళ్లి చేసేద్దామనా ఇది పెద్ద పోలీస్ ఆఫీసర్లు తెలుసా అబ్బా పెళ్లి కొడుకు ఎవడు అతనేనా వీడ నాకు నచ్చాడు రవి ఆవిడికి నాకు ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది
అదేంటి చండాలంగా ఆవిడ కత్తగారు అవుతే సవత్తెల్లి కదా అయితే మాత్రం సరే నువ్వు అంత ఫీల్ అవుతున్నావు కాబట్టి నీ మ్యారేజ్ అయిన తర్వాత లేచిపోతావు అబ్బాయితో నేను ఒకసారి మాట్లాడాలి మీరు నాకు బాగా నచ్చారు మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి చెప్పండి మాలో మీకు ఏమ నచ్చింది మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు మీరు ఏం చేస్తుంటారు దోచుకుంటుంటాను ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా ఎందుకు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనిపించింది సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా నిన్ను నీకేమైనా పిచ్చ కూతురు పెళ్లి సంబంధానికి వచ్చి వాళ్ళింటూ పనోడుకు సైట్ కొడతావా పనుడేంటి వీడేగా పెళ్లి కొడుకు వాడికే నేను కొడుకులా ఉన్నాను వాడు పెళ్లి కొడుకు ఏంటి వాడు పెళ్లి కొడుకు నేను ఒప్పుకోను ఏ నాకు ముసలోని ఇచ్చి చేశారు కాబట్టి దానికి ముసలోని ఇచ్చే పెళ్లి చేయాలి ఏంటి నువ్వు చేసిన పని ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది వీడన్నీ కొట్టేస్తాడు వీడినవిడు కొట్టేసి వాడికి ఆ మోతా సరిపోదు బావా ఇంకా కావాలి కార్ పార్క్ చేయొద్దు నేను వెంటనే వచ్చేస్తున్నాను ఓకే హాయ్ రవి హలో సార్ నువ్వు ఇంకా వైజాగ్ పోవాలా చెప్దానే వచ్చానరా సరదాగా అన్నాను లేరా లేదు బయలుదేరాలి ఏడ్చావు కానీ దా కూర్చో లేదు ఫ్లైట్ కి టైం అయిందిరా మీరు కూడా ఏదో అడవిలో ఉన్నట్టున్నారు ఎస్ మన రవి ఎంగేజ్మెంట్ గురించి ఓకే కంగ్రాట్స్ రవి సరే నేను బయలుదేరుతాను ఐ విల్ కాల్ యూ వన్స్ ఐ రీచ్ దే ఓకేరా బాయ్ సార్ సార్ నేను పంపించేసి వస్తాను సార్ ఆ కేసు ఎంతవరకు వచ్చింది ఈ కేసు గురించి అంతా సీరియస్ గా ఉన్నావు రవి ఇందాకే వరదరాజులు గారితో కూడా మాట్లాడాను బిట్టుని అండర్ ఎస్టిమేట్ చేయకు ధైర్యంగా ఉండడం మంచిదే కానీ జాగ్రత్తగా ఉండడం తప్పు కదగా ఓకే సార్ సార్ ఎక్కడికి ఫోను ఫోన్ లోపల మరి సార్ ఒక నిమిషం అది ఎక్కడ ఉందో తెలుసు నేను తీసుకొస్తా బాబాయ్ ఫోన్ ఇచ్చే Watch Volga videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe Volga videos.